ಏ ಕೂತು ನೋಡಿ ನೋರ್ ಮುಸ್ಕೊಂಡಿ ನೋರ್ ಮುಸ್ಕೋ ಉದಯಿಂಚೆ ಸೂರ್ಯನಿ ಕಾಂತಿ ದಿಗಂತಮು ವ್ಯಾಪಿಂಪ ఉదయించే సూర్యుని కాంతి దిగంతముల వ్యాపింప సంతోషానందములతో స్తుతించేదని నిన్ను ప్రభు వికసించే పూలేనా కాంతులిడుచుండగా వికసించే పూలేనా కాంతులిడుచుండగా సంతోషానందములతో స్తుతించేదని నిన్ను ప్రభు సంతోషానందములతో స్తుతించేదని నిన్ను ప్రభు రాత్రిలకురిసిన మాంచు తల తల మెరయుచుండ రాత్రిలకురిసిన మాంచు తల తల మెరయుచుండ సమస్త సృష్టికర్తవని స్తుతించేదని నిన్ను ప్రభు ఉదయించే సూర్యుని కాంతి దిగంతముల వ్యాపింప సంతోషానందములతో స్తుతించేదని నిన్ను ప్రభు సంతోషానందములతో స్తుతించేదని నిన్ను ప్రభు పాడలేదు గర్ల్స్ అసలు పాడలేదు వస్తుందా పాట మార్నింగ్ నేర్చు పాడండి పాడండి మీరు కూడా పాడితే అందంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మీరు కూడా కలిసి పాడండి అదే పాట పాడుకుందాం గట్టిగా పాడాల గర్ల్స్ బాయ్స్ ఉదయించే సూర్యుని కాంతి దిగంతముల వ్యాపింప ప్రభు వికసించే పూల
ఉదయం పాడనారు వెంబడింతన్ వెంబడింతన్ పాడాల గట్టిగా గర్ల్స్ పాడడం లేదు గట్టి పాడాలి వెంబడింతన్ వెంబడింతన్ సంఖ్య 8 ఓ ప్రభువా నిన్నే పాడాల గట్టిగా వచ్చు కదా అందరు పాడాల ఓ ప్రభువా నిన్నే నేను సేవింతన్ ఓ ప్రభువా నిన్నే రాహువాలేని పొంది మరి పాడదాం అదే పాట ఓ ప్రభువా ని
5 పాడుకుందాం 5 ఇట్స్ గుడ్ థింగ్ ఇట్స్ గుడ్ థింగ్ టు లవ్ ద లార్డ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు లవ్ ద లార్డ్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు లవ్ ద లార్డ్ వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్ వాక్ 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 ఇన్ ద లైట్ వాక్ 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 ఇన్ ద లైట్ వాక్ 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 ఇన్ ద లైట్ వాకింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్ It's a good thing to thank the Lord. It's a good thing to thank the Lord. It's a good thing to thank the Lord. Walking in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of God. It's a good It's a good thing to love the Lord. It's a good thing to thank the Lord. It's a good thing to serve the Lord. Walking in the light of God. Walk, 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 walk in the light. Walk, 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 walk in the light. Walking in the light of God. Song number 8 O Prabhu vaani ne ప్రార్థన చేస్తున్నాను.
ప్రార్థన చేస్తాం. మోకరించండి. బాగా చక్కగా పాటలు పాడారు మీరు. ఎంత బాగా చక్కలు పాటలు పాడారు, ఎంత బాగా అంతే బాగా స్టోరీ కూడా వినాలి. మోకరించండి. ప్రార్థన చేస్తాం. ప్రార్థన అనగానే ఏం చేయాలి? మోకరించాలా, చేతులు జోడించాలా, కళ్ళు మూసుకోవాలి. కరెక్టా? నిజం. వెరీ గుడ్. పరిశుద్ధుడు మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, యేసు ప్రభు మా రక్షకుని పేరిట మీ పాదములకు వందనము చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయం నుండి ఇంతవరకు మీ సన్నిధిని మాతో కూడా వచ్చినారు. ఆ స్టార్టింగ్ లెసన్ నుండి కూడా ప్రభు మీ బిడ్డలకు మీరు బోధిస్తూ వచ్చినందుకు వందనము చెల్లిస్తున్నాం. చివరి గడియలో క్లోజింగ్ లెసన్లో తీసుకొచ్చినందుకే వందనం చెల్లిస్తున్నాం. రెండవ దినం పరిచర్యలో సహాయపడినందుకే స్తుతించి మయంపరుస్తూ ప్రతి బిడ్డను దర్శించమని, దృష్టించమని, మేలుకు జ్ఞాపకం చేసుకునమని, పాలు పొందిన టీచర్స్ని సహితం మీరు దృష్టించి వారికి రావాల్సిన బహుమానమని అనుగ్రహించమని, యేసుప్రభు నామంలో నిలబడుచున్న నాకు కూడా సహాయం చేయమని యేసుప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, నిన్నటి దినము మనము ఎవరిని గురించి విన్నాము? ఎవరు? కొందరు ఎవరు? జార్జ్ వర్వర్ అన్నారు ఇక్కడ. అదిగో మళ్ళీ వర్వర్ అన్నాడు. జార్జ్ వర్వర్ సంగతి కూడా నేను చెప్తా. అందులో లెసన్లో లేదు కానీ ఈయన జార్జ్ వర్వర్ ఉండు. జార్జ్ వర్వర్ అనే ఆయన కూడా గొప్ప సువార్థికుడే. ఆయన కూడా అమెరికా దేశస్థుడే. ఇటీవలనే ఆయన 14 ఏప్రిల్ 1944 ప్రభు యుద్ధ గెలిపినాడు, చనిపోయినాడు 84-85 సంవత్సరాల వయసులో. మీకు తెలుసా, ఆయన అమెరికా దేశంలో, ఆయన కూడా అమెరికా దేశస్థుడే, అమెరికా దేశంలో 14 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన రక్షించబడినాడు. ఎన్ని సంవత్సరాలు? మీకెంత వయసు ఉంటుంది? మీకు వచ్చినయ్యా? అంటే ఇంచుమించుగా మీ వయసు వాడే. ఆయన రక్షించబడ్డాడంట 14 సంవత్సరాల వయసులోనే. ఆ తర్వాత ఆయన బిల్లీ గ్రహం గారి మీటింగ్లో, సభల్లో వాక్యం వింటూ తీర్మానం చేసుకున్నాడంట. ఏం తీర్మానం చేసుకున్నాడు? నేను ప్రభువును సేవించాలా అని తీర్మానం చేసుకొని చిన్నతనంలోనే తన స్నేహితులతో కూడా కలిసి వాళ్ళకున్న వాటిని అంతా అమ్మేసుకొని, ఆయన ధనవంతుడే, తన ఉన్నదంతా అమ్మేసుకొని యేసు ప్రభు కొరకు అదంతా సేకరించుకొని కొన్ని పుస్తకాలు, లిటరేచర్స్, కరపత్రాలు ఇలాంటివి ముద్రించుకొని సువార్త ప్రకటించేవాడట. ఐరోపా దేశంలో సువార్త ప్రకటించేవాడంట. తర్వాత కమ్యూనిస్ట్ దేశాలకు స్మగ్లర్గా పనిచేశాడు. స్మగ్లర్ అంటే, స్మగ్లర్ ఏం పనిచేస్తాడు? స్మగ్లర్ దొంగగా చేరవేస్తా అంటాడు. దొంగగా బంగారు బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తారు. కొంతమంది చిన్న చిన్న పిల్లలను కూడా స్మగ్లింగ్ చేస్తారు. తెలుసా మీకు? దొరికితే పిల్లలను కూడా స్మగ్లింగ్ చేస్తారు, వేరే దేశాలకు తీసుకుపోయి అమ్మేస్తారు. కానీ ఈయనేం స్మగ్లింగ్ చేశాడంట? బైబిల్ స్మగ్లింగ్ చేశాడంట. కమ్యూనిస్ట్ దేశాల్లో బైబిల్ను అనుమతించరు కాబట్టి అటువంటి దేశాలకు ఈయన బైబిల్ను చాటుమాటుగా చేరవేసేవాడంట. మీకు తెలుసు 1960 సంవత్సరం నుండి 1980 సంవత్సరం వరకు దాదాపుగా ఆయన ఎక్కువ పనిచేస్తూ వచ్చినారు అక్కడ వాళ్ళ వేరే దేశాల్లో. ఒక దిన బస్సులో కొంతమంది జనాలు, ఈరోజు మీరు గాస్పల్ వ్యాన్లో వచ్చినప్పుడు ఎంత క్రిక్కిరిసి వచ్చింటారు కదా, ఆ విధంగా కొంతమంది క్రిక్కిరిసి బాగా పైన కింద జనాలు అంతా చాలామంది, అంటే టాప్ మీద కూడా జర్నీ చేస్తూ ఉండేది కనపడిందంట. కనపడినప్పుడు ఆయన అనుకున్నాడంట, ఓహో నేను కూడా ఈ విధంగా చేసి ఏంటి మొబలైజేషన్ అంటే ఒక స్థలం నుండి మరొక స్థలానికి చేరవేసే పని, ఒక స్థలంలో నుండి మరొక స్థలానికి చేరవేసేవారు ఏది, లిటరేచర్, బుక్కులు ఇవన్నీ కూడా వ్యాన్ ద్వారా చేరవేశారు. దాన్ని ఆపరేషన్ మొబలైజేషన్ అని కనిపెట్టాడు ఆయన. ఆపరేషన్ మొబలైజేషన్ మన భారతదేశంలో కూడా తిరిగారు వారు. ఓఎం టీమ్ అంటారు, ఓఎం టీమ్ భారతదేశంలో కూడా వచ్చినారు వాళ్ళు. చెన్నై నుండి దిగి చెన్నై నుండి హైదరాబాద్కు వెళ్తున్నప్పుడు, అప్పుడు మేము మార్గ మధ్యంలో ఉండేవాళ్ళం. చెన్నముక్కపల్లి అనే గ్రామంలో అమ్మ నాన్నలు, మా తల్లిదండ్రులు టీచర్స్గా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఒక సత్రము స్కూలు రోడ్డుకు దగ్గరలోనే ఒక సత్రము, ఆ సత్రంలోనే స్కూల్ ఉండేది, అక్కడే నివాసం కూడా. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరో చెప్పారంట, ఆ వ్యాన్లు వాళ్ళతో పాటు ఉన్నవాళ్ళు, ఇక్కడ ఒక బిలీవర్ ఉన్నాడు, ఒక విశ్వాసం ఉన్నాడు, వాళ్ళకి ఇండ్లు ఇక్కడే ఉంటుంది, ఈయన ఇక్కడ గ్రామాల్లో పరిచయం చేసే టీచరు, తర్వాత మిగతా సమయాల్లో అయినా సువార్త చేస్తూ ఉంటాడు అని చెప్తే వాళ్ళు ఆపారంట. అక్కడ ఆపి మా ఇంటికి వచ్చారు. నేను చాలా చిన్నోడిని, మీలాగానే ఇంకా చిన్నోడినే. వాళ్ళు దిగి మా ఇంటి దగ్గర ఇద్దరే ఉన్నారు దొరలు. అందులో మిగతా వాళ్ళంతా మన లాంటి బ్రదర్సే, హైబ్రోన్ వాళ్ళు ఉన్నారు. వచ్చి ప్రార్థన చేసి కొన్ని ఫ్రూట్స్ ఇస్తే తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయినారు.
అట్లా జార్జ్ వర్వర్ గారి గురించి ఈయన ఎవరు అన్నాడు వర్వర్ అని. నిన్నటి దినము మనం ఎవరి గురించి నేర్చుకున్నాము? జార్జ్ కార్వర్. ఆయన పూర్తి పేరు ఏంటంటే జార్జ్ వాషింగ్టన్ కార్వర్. ఆయన జార్జ్ వాషింగ్టన్ కార్వర్. వాషింగ్టన్ అమెరికా దేశానికి రాజధాని. భారతదేశానికి రాజధాని ఏంటి? ఢిల్లీ. అలాగా ఆయన ఆయన పేరు వాషింగ్టన్ నేను ఎందుకు వచ్చింది తర్వాత చూద్దాం, లెసన్లో మనం చూసేటప్పుడు చెప్దాం. తర్వాత ఈ జార్జ్ వాషింగ్టన్ గారు ఆయన నీగ్రో, నల్లజాతివాడు. నల్లజాతివాడు అంటే నీగ్రో వాళ్ళ అధీనాల్లో అమెరికా దేశంలో బానిసలుగా ఉంచేవాళ్ళు, బానిసలుగా. ఈ ఇక్కడ ఈ మీకు కనిపిస్తున్న ఈ ఇద్దరిలో ఎవరంటారు జార్జ్ కార్వారు? ఎవరు? నల్లగా ఉన్నాడే, ఆ ఎర్రగా తెల్లగా ఉండే ఆయన కాదు, నల్లగా ఉన్నాడే ఆయన జార్జ్ కార్వర్. ఈ జార్జ్ కార్వర్ దేశంలో ఎక్కువ వర్ణ వివక్ష అంటే రంగు భేదం, జాతి భేదము, రంగు భేదం భారతదేశంలో కూడా ఉంది. ఇప్పుడు కూడా ఉంది, చాలా తగ్గిపోయింది. కానీ భారతదేశంలో తొలిదినాల్లో చాలా ఎక్కువగా ఉండేది ఈ భేదం అనేది, ఒకరిని బట్టి ఒకటి. కానీ యేసు ప్రభు అందరినీ ప్రేమించినాడు, మనుషులందరినీ ప్రేమించినాడు కదా. రంగును బట్టి, రూపాన్ని బట్టి యేసు ప్రభు ప్రేమించలేదు. ఈయన ఈ జార్జ్ కార్వర్ అనే ఆయన ప్రఖ్యాతిగాంచిన పరిశోధకుడు, సైంటిస్ట్. దేన్ని, ఏ విషయంలో? అగ్రికల్చర్ పరిశోధన, అగ్రికల్చర్ వ్యవసాయ పరిశోధన. వ్యవసాయంలో అంటే రకరకాలైన పంటలు పండించడం, రకరకాలైన మొక్కలని నాటించడము, ఇలాంటి పనులు చేసేవాడు అనమాట. 1901 మన భారతదేశానికి చెందిన జగదీష్ చంద్రబోస్ అనే ఆయన ఏం చేశాడంటే చెట్లలో ప్రాణం ఉందని కనుక్కున్నాడంట. చెట్టుకు ప్రాణం ఉందంట, ఉందా? చెట్టుకు ప్రాణం ఉందంట, చెట్టుకు ప్రాణం ఉందని ఆయన కనుక్కున్నాడంట. సరే, ఈయన చెట్ల మీద పరిశోధన చేసినాడు, రకరకాలైన పంటలు పండించడము, రకరకాలైన వాటి వలన ఆ దినాల్లో దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఎక్కువగా పత్తి పండించారు. పత్తి అంటే వెరీ గుడ్, కాటన్, దూది, దాని నుండి తీస్తారు కదా. చాలా దినాల క్రితము నేను చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ఇంకా ముందు రోజుల్లో వస్తు మార్పిడి విధానం అనేది ఉండేది. అంటే డబ్బులు లేవు అప్పుడు, డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇది ఇస్తే ఈ అద్దాలు ఇచ్చాను, నేను నీకు అద్దాలు ఇస్తాను, నువ్వు నాకేమి ఇస్తావు, అయ్యా నేను ఇది ఇస్తాను, నువ్వు నాకు అది అనేవాళ్ళు. అట్లాగా పత్తి, ఈ దూది లేకపోతే నూలు, దీన్ని తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు దాని బదులుగా పప్పులు, కొబ్బరి, బెల్లం, ఇంట్లోకి ఏం కావాలి అలాంటివి ఇచ్చేవాళ్ళు. అట్లా వస్తు మార్పిడి విధానం. కాబట్టి ఏం చేసేవాళ్ళు, ఎక్కువ మంది పత్తిని పండించేవారంట దక్షిణ అమెరికా దేశంలో. ఎక్కువ మంది ఏం చేసేవాళ్ళు? పత్తిని పండించేవాళ్ళు. పత్తిని, ఈ పత్తి వేయటం వలన ఏమయ్యేదంట, భూమిలో ఉండే సారము ఎక్కువగా పత్తి లాగేస్తుంది. తిరిగి భూమి ఏమైతే నిస్సారం అయిపోతూ ఉంటుంది. అందరూ కూడా అదే దారి. ఎందుకు? దానికి లాభసాధకమైన పంట కాబట్టి పత్తినే ఎక్కువ మంది కోరుకుంటా వచ్చినారు. అట్లా ఉన్న తరుణంలో ఈయన, ఈ జార్జ్ కార్వర్ గారు ఏం చేశారంట, ఇది మంచి సరైన పద్ధతి కాదు, అందరూ ఎప్పుడు పత్తి వేస్తారంటే భూమిలో ఉండే సారం అంతా వెళ్ళిపోతుంది, కాబట్టి అది సరైన పద్ధతి కాదని చెప్పి ఆయన ఏం చేసినాడంటే, దీనికి ప్రత్యామ్నాయంగా వేరే పంట కూడా వేయాలి, ఇతర పంటలు కూడా వేయాలి అని పరిశోధనలు చేశాడంట. పరిశోధనలు చేసి ఆ పరిశోధనల విషయమై తను కొన్ని పత్రికలు ముద్రించి వాళ్లకు ఫార్మర్స్కి అందజేశాడంట. ఎవరు ఫార్మర్సు? రైతులకి ఇచ్చినాడంట, పంచినాడంట. ఎవరు? జార్జ్ కార్వర్ గారు. అందరికీ ఇస్తా వచ్చినాడంట. ఏమని, దీనికి బదులుగా ఇంకొక పంటలు కూడా మనం వేయచ్చు, ఈ పంటల వల్ల భూమి నిస్సారం అవుతూ ఉంది అని పంచినాడంట. వాళ్ళకి అందరికీ ఇస్తా చెప్తా వచ్చినాడంట. కానీ వినలా. చాలామంది ఏం చేస్తారు, ఎక్కువ లాభసాధకమైన పంటలు వేస్తారు. మన దేశంలో లాభసాధకమైన పంటని ఎక్కువగా పండించే పంట ఏది? వరి పండిస్తారు కదా భారతదేశంలో ఎక్కువగా. కాబట్టి ఈ పత్తి పంట అనేది దక్షిణ అమెరికా దేశంలో కింగ్ కాటన్ అంటారు దాన్ని, కింగ్ కాటన్. ఎందుకు? ప్రధానమైన పంట కాబట్టి కింగ్ కాటన్ అనేవాడు దాన్ని. ఆ ప్రధానమైన పంట ఏకీకృత ఒకే విధానమైన పంట సరైనది కాదు అని జార్జ్ కార్వర్ గారు అనుకుంటారు. చూడండి, ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తూ ఉన్నట్టుగా జార్జ్ కార్వర్కు తన సొంత ఫామ్ ఉండేది. ఫామ్, వ్యవసాయ పరిశోధన క్షేత్రం.
ఫామ్ ఫామ్ అంటే తెలుసా, ఒక స్థలము, ఎక్కువ స్థలము, కొన్ని ఎకరాల స్థలము, అందులో వాళ్ళని నివాసం ఉండి వాళ్ళు పంటలు వేసుకొని జీవనం కొనసాగించేవాళ్ళు. ఈయనకు కూడా ఒక ఫామ్ ఉండేది, దాన్ని వ్యవసాయ పరిశోధన క్షేత్రం అని అంటారు. ఆ పరిశోధన ఆ క్షేత్రంలో లేకపోతే ఆ భూముల్లో ఆయన స్వతహాగా కొన్ని పంటలు వేసేవాడు, కొన్ని పంటలు వేసి దాన్ని పరిశోధించేవాడు. ఏది వేస్తే ఎట్లా వస్తుంది, ఒక పంట నుండి ఇంకొక పంట ఒక మారిస్తే భూమి ఎట్లుంటుంది అని అట్లా పరిశోధనలు చేసి పత్తి పంటకు బదులుగా మరొక పంట ఏదైతే భూమి నిస్సారం కాకుండా తిరిగి ఆ పంట వలనే భూమికి సారం, భూమికి తిరిగి సారం ఎరువు ఎరువులుగా అంటే భూమి తిరిగి నిస్సారం కాకుండా సారవంతమైనదిగా ఉండేటట్టు కనుక్కోవాలా. పత్తి అయితే సారవంతం లాగేస్తుంది, ఇదైతే వేరే పంటలు ఏవి, సోయా చిక్కుళ్ళు, తర్వాత ఇంకా ఏంటి, పీనట్స్. పీనట్స్ అంటే వెరీ గుడ్. చెనక్కాయలు బాగా ఇష్టమా, చెనక్కాయలు అందరూ నీకు కూడా ఇష్టమరా, నువ్వు బెల్లం చెనక్కాయ తినరా, నువ్వు బాగా బలం వస్తుంది. కాబట్టి ఏంటంట, ఈ చెనక్కాయలు తింటే దీనివల్ల ఈ చెనక్కాయ పంట వేస్తే దానివల్ల ఆ పంట నుండి నత్రజని, నైట్రోజన్, నత్రజని కూడా వస్తుంది, అది భూమికి ఎంతో మంచిది. దాని ఆకులు, దాని కాండాలు అవన్నీ ఉంటాయి కదా, కొమ్మలు చిన్న చిన్నవే చెట్లు, వాటి వలన కూడా మేలు. చెనక్కాయ పప్పు దానిపైన పొప్పి వలన, బొప్పి అంటాం కదా, దానిపైన బొప్పి చెనక్కాయల మీద బొప్పి ఒలిసి తింటాం, ఆ బొప్పి ఒలిసిన తర్వాత పప్పు ఉంటుంది, పప్పు మీద కూడా ఒక తోలు ఉంటుంది, చికెన్ ఉంటుంది తెలుసు కదా సన్నగా, దాన్ని మనం ఇట్లా రాలిపేసి తింటాం, ఆ దాంట్లో కూడా పదార్థాలు తయారు చేయొచ్చు అని కనుగొన్నాడంట. దాంతో కూడా పదార్థాలు తయారు చేయొచ్చు, రకరకాల పదార్థాలు తయారు చేయొచ్చు, అది ఎంతో అవసరము, దీని బదులుగా దాన్ని వేయచ్చు అని ఆయన ప్రచారం చేస్తూ వచ్చినాడు. ప్రచారం చేస్తూ వచ్చినాడు. ఆ విధంగా కొంతమంది నీగ్రోలు ఆయనకు ఆయన వెంబడిస్తూ వచ్చినారు. నీగ్రోలు చాలామంది ఇక్కడ దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా దేశంలో ఎక్కువ మంది నీగ్రోలు నల్లవాళ్ళు పనిచేసేవాళ్ళు, జీతాలకు పనిచేసేవాళ్ళు, కొంతమంది బానిసలుగా ఉన్న, కొంతమంది ఇంట్లో పనిచేసేవాళ్ళు, కొంతమంది వ్యవసాయం పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పొలాల్లో పనిచేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు కూడా రైతులే, పొలాల్లో పనిచేసేవాళ్ళు రైతు. వాళ్ళందరినీ పోగు చేసి గుంపులుగా చేసి వాళ్ళకు చెప్పేవాడంట, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఈ పిల్ల ఇక్కడ చూడు, ఇక్కడ చూడాలా, నువ్వు ఏం నమ్ములుతున్నావు, నోట్లో ఏం పెట్టుకున్నావు, బబుల్ గమ్మ, ఇక్కడ చూడాలా, ఇక్కడ గమనించాలి, చూడండి, ఇక్కడ వీళ్ళందరినీ పోగు చేసుకొని వాళ్ళకు చెప్తా ఉన్నాడు. ఇట్లా కరపత్రాలు ముద్రించి వాళ్ళకు సప్లై చేయటం ద్వారా, వాటిని చెప్పటం ద్వారా ఇది సాల్దు, చాలా త్వరగా స్ప్రెడ్ కావాలా ఈ విషయం, అందరికీ తెలియాలా, తెలియాలని నేను ఇక్కడుండి చేయలేనని మళ్ళీ ఏం చేశాడు ఆయన, ఒక వ్యాగన్ సిద్ధం చేసుకుని ఉంటాడు. వ్యాగన్, వ్యాగన్ అంటే ఈ సరుకులు రవాణా చేసేది, ఈ ర్యాగన్ ఒకటి, వ్యాగన్ ఒకటి తయారు చేసుకొని ఈ వ్యాగన్లో తను కనుగొన్న పదార్థాలన్నీ అక్కడ పెట్టుకొని విలేజ్ టు విలేజ్, ఒక్కొక్క గ్రామానికి, ఒక పట్టణానికి పోయి అక్కడ సభలు పెట్టి చాలామందిని పోగు చేసుకొని నీగ్రోలను వాళ్ళకి చెప్తూ ఉండేవాడంట. వాళ్ళకి చెప్పి వాళ్ళలో కొంతమందిని గ్రూపులుగా చేసుకొని, ఒకవేళ అందరూ హాజరు కాకపోయినా వాళ్ళలో కొంతమంది వచ్చినా కూడా తర్వాత వెళ్ళి మిగతా వాళ్ళకు తెలియజేయమని చెప్పేవాడంట. అట్లా విలేజెస్కు వెళ్తూ వచ్చినప్పుడు రోడ్డు పక్కలో, రోడ్డుకి ఇరువైపులా అటుపక్క ఇటుపక్క ఉండే ఆ మట్టిని చూశాడంట. మట్టి రోడ్డు తవ్వగా, రోడ్డు పోగా మట్టి ఉంటుంది కదా, రోడ్ సైడ్ బ్యాంక్స్ సైడ్లో మట్టికి మట్టి కనపడుతుంది, కొన్ని చోట్ల ఎర్ర మట్టి కనిపిస్తుంది, కొన్ని చోట్ల నల్ల మట్టి, మన భాషలో మనం ఏంటో ఎర్ర రేగడి నల్ల రేగడి అంటాం అవునా, అట్లా కొన్ని ప్రదేశాల్లో కనిపించాయంట. ఆయన అప్పుడు వాటి కనుగొన్నాడంట. అప్పుడు కూడా ఆయన ఏం పరిశోధన చేస్తున్నాడు, ఆ మట్టితో కొన్ని పెయింట్లు తయారు చేయొచ్చు, ఎర్ర మట్టితో ఎర్ర పెయింటు, నల్ల మట్టితో నల్ల పెయింట్ రెండు మిక్స్ చేసి ఇట్లా అట్లా 30 రకాల డైస్ తయారు చేశాడంట ఆయన. అది కూడా చెప్పాడంట. అనగా ఏ సమయంలో కూడా దేవుడిచ్చిన ఆయనకు ఇచ్చిన తెలివి జ్ఞానం దాన్ని బట్టి ఆయన ఇవన్నీ కనుగొంటూ వచ్చినాడు, అవి కూడా చెప్తూ వచ్చినాడంట. చూడండి ఈ పెయింట్ వాళ్ళు ఎక్కువగా బ్లూ కలర్ పెయింట్ చూసారు, అక్కడ పెయింట్ టిన్ కనిపిస్తుందా మీకు, ఇది బ్లూ కలర్. ఎక్కువ మంది అమెరికా దేశస్తులు బ్లూ కలర్ వేసుకుంటారు అవునా, బ్లూ షర్ట్స్, టీషర్ట్ అన్నీ బ్లూలో వేసుకుంటారు. అట్లా బ్లూ కలర్ అనేది చాలా అరుదు, చాలా ఖరీదైనది, ఎక్కువ మంది అది ఉపయోగిస్తారు కనుక. ఇదంతా ఆయనకు ఇంత బిజీగా ఉండి కూడా ఆయన జార్జ్ కార్వర్ గారు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతి ఆదివారము
బైబిల్ గురించిన పాఠాలు చెప్పేవాళ్ళంట, బైబిల్ని గురించిన పాఠాలు చెప్పేవాడంట. మీలాంటి పిల్లలు చాలామంది వచ్చేవాళ్ళంట ఆయన ఆయన మాటలు వినడానికి వినడానికి. ఇంకా బైబిల్ గురించిన ఇంకా ఎన్నో సంగతులు తెలుసుకోవాలని ఆయన చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళంట. 80 మంది కూడా వచ్చేవాళ్ళంట, వేరే వేరే గ్రామాల నుండి కూడా వచ్చేవాళ్ళంట. అట్లా ఆయన తన పరిశోధనలో ఎంతో బిజీగా ఉన్నా కూడా దేవుని పని మానల, దేవుని పని మానల, మానకుండా పని కూడా చేసేవాడంట. ఇట్లుండగా ఏం జరిగిందంట, ఒక భయంకరమైన విపత్తు కలిగింది. చాలా భయంకరమైన ఆపద వచ్చింది. ఏం ఆపద అంటే, చూసారా ఇక్కడ కనిపిస్తుంది ఒకటి పురుగు, ఇది పురుగేనా? ఏం పురుగు అంటాం? పేడ పురుగులా కనపడలేదు? పేడ పురుగు ఏం చేస్తుంది? పేడను సేకరించుకొని వెనక్కి కాళ్ళతో ముందుకు తోసుకుంటూ పోతుంది, వెనక్కి కాళ్ళతోనే తోసుకుంటూ పోతుంది కదా. ఆ విధంగా కనిపిస్తుంది నులి పురుగు. అది నులి పురుగు. ఈ నులి పురుగు ఎక్కువగా మెక్సికో దేశంలో ఉంటుందంట. మెక్సికో దేశము అమెరికా దేశానికి పక్కనే ఉంది. మెక్సికో దేశాల నుండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అమెరికా దేశంలోనికి వచ్చిందంట. ఇది ఏం చేస్తుందంటే పత్తి పంటను ఆశిస్తుంది, పత్తి పంటను ఆశిస్తుంది. ఎక్కువగా పత్తి పంటను నాశనం చేసే వినాశనకారి అంటారు దీన్ని. ఇది వీవిల్, ఇంగ్లీష్లో బోల్ వీవిల్ అని అంట. వీవిల్, ఈవిల్ కాదు, వీవిల్ దీని పేరు. ఈ పురుగు పత్తి పంటను ఆశించి పత్తి పంటను నాశనం చేసే పురుగు అంట. ఇట్లాంటి సందర్భంలో ఈ విధంగా ఇది దక్షిణ అమెరికా ప్రాంతంలో వస్తూ ఉంది అని తెలిసినప్పుడు, చేరుకుంటా ఉందని తెలిసినప్పుడు ఆ జార్జ్ గారు ఏం చేసినారంట, ఇది మంచి అవకాశం నాకు, పత్తి పంట వలన ఇంత నష్టం జరుగుతుంది, దీనికి బదులు ప్రత్యామ్నాయంగా వేరే పంటను వేసి లాభాలు పొందానని చెప్పడానికి మంచి అవకాశం అనుకున్నాడంట. ఈ పత్తి పంటను తినే పురుగు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న దేశస్తుల్లో చాలామందికి, చాలా రైతులకు నష్టాలు జరిగినాయి. తినివేసింది, పంట నష్టమైంది, వాళ్ళకి చాలా నష్టపోయినారు. నష్టపోయినప్పుడు అటువంటి పరిస్థితుల్లో జార్జి కార్వర్ గారు ఏం చేసినారంటే, వాళ్ళని పోగు చేసి, అయ్యా దీనికి బదులుగా మనం చెనక్కాయ పంట వేస్తే బాగుంటుంది, పీనట్ పంట, అది వేస్తే దాని పురుగు కాదు కదా, దానివల్ల ఎన్నో లాభాలున్నాయి, భూమి సారవంతమవుతుంది, అంతేకాకుండా మనుషులకు కూడా ఎంతో ఉపయోగకరం, మనుషులకు కూడా ఉపయోగకరం, దాన్ని మనం తింటాం కదా, తింటాం కాబట్టి దాంట్లో పోషకాలు ఉంటాయి, ఎక్కువగా పోషకాలు ఉంటే మనుషులు ఎక్కువగా ఆశిస్తారని చెప్పని అన్నాడు. అని కొంతమందిని ఒప్పించగలిగినాడు, ఒప్పించగలిగినాడు. వాళ్ళకి ఇంకా విస్తారంగా తెలియజేయాలి కదా. ఏం చేశాడు ఆయన, తన పరిశోధనశాలకు వెళ్ళినాడు. పరిశోధనశాల ఇది ఎక్స్పెరిమెంటల్ వర్క్షాప్, ఎక్స్పెరిమెంటల్. అక్కడ తనకు ఒక పరిశోధనశాల పెట్టుకున్నాడు, దాని పేరు పెట్టుకున్నాడు ఏమని దేవుని చిన్న కర్మాగారం అని పేరు పెట్టుకున్నాడు కూడా. అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంట తెలుసా, ఆయన ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి, ముందు వెళ్ళగానే మోకరించి ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా నేను కొన్ని పరిశోధన చేయడానికి వచ్చినాను, మీ జ్ఞానం ఇవ్వండి, నాకు తెలుపు, ఎట్లా చేయాలా, ఎందుకు ఆయన అడుగుతూ వచ్చినాడు. సృష్టికర్త ఆయనే, దేవుడు సృష్టికర్త, ఆయనే సమస్తాన్ని కలుగజేసినాడు, చెట్లను కలగజేసినాడు, గడ్డిని, చేపలను, చివరికి మనల్ని కూడా. మీరు చిన్నప్పుడు వివిఎస్లో పాట పాడేవాళ్ళు ఏమని, ఎవరు చేసిరి పువ్వులను ఎవరు చేసిరి పువ్వులను పరలోకపు దేవుండే అంటాం కదా. అట్లనే ఎవరు చేసిరి నిన్ను ఎవ్వరు చేసిరి నిన్ను నన్ను పరలోకపు. అట్లా పరలోకపు దేవుడు అన్నీ సృజించినాడు కాబట్టి ఆ సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి మొదట ఆయన పోయి అడిగేవాడంట, నాకు తెలివి నువ్వు కలగజేసిన, ఈ చెనక్కాయలు నువ్వే కలగజేసినావు, దీంట్లో నుండి ఏమేమి నేను కనుగొనగలనో, ఎన్ని ఒక చెనక్కాయల్లో పీనట్స్లో దాదాపు 300 పదార్థాలు కనుక్కున్నాడంట ఆయన. 300 పదార్థాలు. ఆ 300 పదార్థాలు ఒక చెనక్కాయ పప్పులోనే కాదు, దాని మీద ఉండే స్కిన్, తోలు మీద, ఆ పైన ఉండే గట్టిగా ఉండే పప్పు, తర్వాత దాని ఆకులు, కాండము, వేర్లు, ఈ విధంగా మొత్తం ఆ చెనక్కాయ చెట్టులో 300 పదార్థాలు కనుక్కున్నాడంట. 300 పదార్థాలు కనుక్కున్నాడు. ఇట్లుండగా ఏం జరిగిందంట, చైనా దేశం వాళ్ళు కూడా ఉత్పత్తి చేసినారంట. ఏంటి, చెనక్కాయలు ఉత్పత్తి చేసి వాళ్ళు తక్కువ రేటుకు అమ్మడం మొదలుపెట్టారంట. తక్కువ రేటుకు అమ్మడానికి సరఫరా చేశారంట. అమెరికా కూడా వెళ్ళిపోయినాయి చెనక్కాయలు. ఈ చైనా వాళ్ళ పని అంతే,
ఏదైనా బాగా ప్రాచుర్యంలోనికి వచ్చి ఎక్కువ మంది జనాలు వేరే దేశాలు మన దేశాలు కూడా ఉన్నాయి. మన దేశాలు కూడా ఉన్నాయి. చైనా బజార్ అని ఉందమ్మా, ఉన్నాయా చైనా బజార్లు? విన్నారా? చైనా వాచ్లు, చైనా పెన్నులు, చైనా సెల్ ఫోన్లు, ఏవి చూసినా చైనా చైనా. ఈ బ్రాండెడ్ వాటికంటే చైనా వాడికి తక్కువ. అవి పేలుతాయి కూడా సెల్లులు, సెల్ ఫోన్లు. ఎందుకు? డూప్లికేట్ అలవన్నీ. వాళ్ళు దెబ్బతీసేదానికి వాళ్ళకి బాగా అమ్ముడుపోయి వాళ్ళ లాభాలు ఆర్జించడానికి చైనా వాళ్ళు కనిపెడతా ఉంటారు. అట్లా పరిస్థితుల్లో వీళ్ళు చెనక్కాయలు కూడా సరఫరా చేస్తున్నారు చైనా వాళ్ళు. అప్పుడు ఏం చేసినారంటే చాలామంది రైతులు వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు ఎవరి దగ్గర, జార్జ్ కారు దగ్గరకు వచ్చి, అయ్యా ఈ విధంగా చైనా వాళ్ళు కూడా ప్రవేశపెట్టారు, చెనక్కాయలు తీసుకొచ్చినారు. ఇప్పుడు చెనక్కాయలు చైనా వాళ్ళకి కొన్నారంటే మన చెనక్కాయలు ఎవరు తీసుకోరేమో. అలాంటి పరిస్థితులు ఏం చేయాలి? చైనా వాళ్ళు సప్లై చేసే చెనక్కాయల మీద ట్యాక్స్ వేయాలి అన్నాడు. ట్యాక్స్ పన్ను వేయాలి, టారిఫ్. అప్పుడు అది ఇది రెండు ఈక్వల్ అవుతాయి అని చెప్పి అన్నారంట. కాబట్టి దీని కొరకు మీరేం చేయాలంటే చట్టసభలోనికి వెళ్ళి అక్కడ ఒక చట్టం తీసుకురావాలి. ఈ లోపల ఆయన చేసిన పరిశోధనలకు వీటన్నింటి ఫలితంగా ఆయనకు రాయల్ సొసైటీ మెంబర్గా ఆయన ఎన్నుకున్నారంట. రాయల్ సొసైటీ మెంబర్ బ్రిటిష్లో అది చాలా ప్రఖ్యాతిగాంచిన పెద్ద పెద్ద పరిశోధన శాస్త్రవేత్తలకే అటువంటి మెంబర్షిప్ అనేది ఉంటుంది. కాబట్టి ఈయనకు మెంబర్షిప్. ఈయన అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? చట్టసభకు వెళ్ళాలి. చట్టసభలు ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయి చట్టసభలు? ఎక్కడుంటాయి? రాజధానిలో ఉంటాయి. వింటున్నారా బాయ్స్? వింటున్నారా? మధ్యలో టీచర్స్ కొంచెం గమనించండి, వినాలి, అందరూ వినాలా. చట్టసభలు ఎక్కడ ఉంటాయి? రాజధాని దగ్గర ఉంటాయి. ఇప్పుడు అమెరికాకు రాజధాని వాషింగ్టన్. కాబట్టి ఇప్పుడు ఈయన జార్జ్ గారు అక్కడికి వెళ్ళాలి వాషింగ్టన్కి. ప్రయాణమై ట్రైన్లో వెళ్ళాడంట. ట్రైన్లో వెళ్ళి వాషింగ్టన్లో దిగాడు. దిగిన తర్వాత అక్కడ చూస్తే ఒక ఆయన తచ్చాడుతో కనపడ్డాడంట. తచ్చాడుతో కనపడితే ఆయన అను, ఓహో నన్ను రిసీవ్ చేసుకోవడానికి పంపించారేమన్నా. రిసీవ్ చేసి పంపడం, నిజంగా రిసీవ్ చేసుకోవడానికి పంపబడ్డవాడే. ఈయన దగ్గరికి వెళ్ళి జార్జ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నా బ్యాగేజ్ తీసుకోండి, నా బ్యాగులు తీసుకుంటే మనం వెళ్దాం అన్నాడంట. ఆయన ముఖం చూసి నల్లోడు ఈయన ఏంది శాస్త్రవేత్త మనసులో అనుకున్నాడేమో, ఈయన ముఖం ఈయన శాస్త్రవేత్తలాగా ఉన్నాడా అని చెప్పి అనుకొని అన్నాడు, నీతో మాట్లాడాను నా దగ్గర టైం లేదయ్యా, నేను ఒక మహాశాస్త్రవేత్త గొప్ప శాస్త్రవేత్తను నేను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినాను, నీతో మాట్లాడాను నాకు టైం లేదు పో అన్నాడంట. అప్పుడు ఈ జార్జ్ కార్వారు ఆయన అన్నాడు, నేనే ఆ శాస్త్రవేత్తనంట. నీవా అనుకున్నాడు. మనసులో అయితే వీడికి ఏముంది? ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది, మిత్ర వర్ణ వివక్ష ఉంది. ఏంటి వీళ్ళు నల్లజాతోడు ఏంది ఇంత, నేనేదో ఎర్రగా బుర్రగా తెల్లటోడు ఉంటాడు అనుకున్నాను, ఈ నల్లోడేంది పెద్ద శాస్త్రవేత్త. అయినా సరే పంపబడ్డాడు కదా, ఏమన్నాడు రా వెళ్దాం రా అన్నాడు. అప్పుడు ఈయన కార్వర్ గారు మళ్ళా జార్జ్ గారు తన లగేజ్ని తనే మోసుకుంటూ పార్లమెంటు వరకు వెళ్ళిపోయాడంట. పార్లమెంటుని అక్కడ కాంగ్రెస్ అంటారు, కాంగ్రెస్. కాబట్టి పార్లమెంటు చట్టసభకు వెళ్ళిపోయాడు. ఆ రోజు శనివారం అంట. శనివారం అయితే వాళ్ళు త్వరగా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఎందుకు నెక్స్ట్ డే సండే కాబట్టి సెలవు. ఆ పార్లమెంటు సభ్యులందరూ వచ్చిన వాళ్ళందరూ త్వర త్వరగా వాళ్ళకి ఇళ్ళకు వెళ్ళిపోవాలి కాబట్టి మధ్యాహ్నం క్లోజ్ చేసుకోండి. ఆ టైంలో ఈయన పోతే ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ అధికారి లే స్పీకర్ అంటారు అలా పార్లమెంటులోనే ముఖ్యమైన వ్యక్తి, ఆయన ఏమన్నా సరే జార్జ్ గారు మీరు వచ్చినారు, ఓ 10 నిమిషాలు నీకు టైం ఇస్తా, ఆ 10 నిమిషాల్లో నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు చెప్పేసే అన్నాడంట. సరేలే అన్నాడంట. సరేలే అని ఆయన ఆ 10 నిమిషాలు ఆయనకు సరిపోదు. ఏంటి చూడండి ఇక్కడ పార్లమెంటు దగ్గరికి వెళ్ళిపోయాడు జార్జ్ కార్వర్. 10 నిమిషాలు ఆయన నువ్వేం తీసుకొచ్చావో చెప్పండి. అప్పుడు ఆయన తను ఏం తీసుకెళ్ళాడో అవన్నీ ఓపెన్ చేసి చెప్ప, విప్పటానికే 10 నిమిషాలు సరిపోతుంది, ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనుకున్నాడని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాకేజ్ విప్పి అక్కడ పెడుతూ ఆయన పెడుతూ మాట్లాడుతున్నాడంట. మీకు తెలుసా, దేవుడు చెనక్కాయ పప్పుల్ని, చెనక్కాయల్ని, గెనుసుగడ్డలు అంటే ఏంటి, స్వీట్ పొటాటో తెలుసా మీకు, గెనుసుగడ్డల్ని, వీటన్నిటినీ, ఇవి చాలా పోషక పదార్థాలు ఉండే విలువైన వెజిటేబుల్స్, వీటిని దేవుడు మనకిచ్చినాడు, మనకు అనుగ్రహించినాడని ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ దాని గురించి వివరంగా చెప్తూ వచ్చినాడంట. చెనక్కాయలు ఓపెన్ చేసినాడు, చెనక్కాయలు ఓపెన్ చేసి దాని గురించి చెప్తూ, అయ్యా దీంట్లో నుండి ఇవి తీయచ్చు ఇది తీయచ్చు చెప్తా వచ్చినప్పుడు ఆయనకి ఇచ్చింది 10 నిమిషాలే. చెనక్కాయలు ఉన్నట్టు పాలు తీసినట్టు, పాలు బాటిల్, పాలు తీసుకొచ్చి బాటిల్ చూపించి, ఇది చెనక్కాయలు ఉండి తీసిన బాటిల్ పాలు, ఈ పాల ద్వారా మనం బటర్ చేయొచ్చు, దీంట్లో క్రీమ్ చేయొచ్చు, ఇంకా దీంట్లో క్యాండీ బార్స్ చేయొచ్చు, కుకీస్ చేయొచ్చు, రకరకాలంటివన్నీ చెప్తున్నాడంట. ఆహా అలాగా అలాగా ఆసక్తిగా కొంతమంది వాళ్ళల్లో వినే వాళ్ళల్లో
ఆసక్తి లేని వాళ్ళు ఈ భేద అభిప్రాయం ఉంటుంది కదా, మళ్ళీ చెప్పొచ్చు వాళ్ళు నల్లోడు వీడికేం తెలుసు, వీడు ఒక పిచ్చోడు మ్యాడ్ మ్యాన్ వీడిని మళ్ళీ అలో చేశారు. కొంతమంది ఉంటారు తప్పనిసరిగా, కొంతమంది ఆసక్తిగా రిసీవ్ పాజిటివ్గా ఉండేవాళ్ళు, దాని గురించి వాళ్ళు ఎక్కువ మంది పాజిటివ్గా ఆలోచన చేసేవాళ్ళు. వాళ్ళు తర్వాత ఏం చేశాడంటే ఆయన అందులో నుండి చూసారా బ్రెడ్ ఎట్లా తయారు చేస్తారు, పిండి పదార్థాలు కేకులు చేయొచ్చు అన్నాడు, తర్వాత క్యాండీ బార్స్ చేయొచ్చు అన్నాడు, ఇంకా దాంట్లో ఆ చర్మం ద్వారా స్కిన్ ఇంతవరకు చెప్పానే పెయింట్ ఇంక్ తయారు చేయొచ్చు అంట, ఇంక్ ఆయిల్ తయారు చేయొచ్చు, ఆయిల్ వంటకు ఉపయోగపడుతుంది, ఆయిల్ నుండి కాస్మెటిక్ ముఖ సౌందర్య చర్మ సౌందర్యానికి వాడే ఫేషియల్స్ ఇలాంటి ఉన్నాయి కదా వాటికి కూడా వాడచ్చు, వంట చేసుకోవచ్చు అని చెప్తూ వచ్చినాడు. ఇంకా అన్నాడు ఇక్కడేముంది చికెన్, ఆశ్చర్యంగా ఉంది కదా చికెన్ కూడా చేయొచ్చు అంట, అది వెజిటబుల్ చికెన్. మీకు తెలుసా మీల్ మేకర్, విన్నారా మీల్ మేకర్? అమ్మోళ్ళు ఇంట్లో మీల్ మేకర్ మాంసం లాగా ఉంటుంది, అవునా మాంసం లాగా ఉంటుంది తినేటప్పుడు, కానీ వెజిటేబుల్ అట్లా వెజిటేబుల్తో ఇది చికెన్ కూడా చేశాడు. ఈ విధంగా చెప్తున్నప్పుడు ఏం చేసావు ఇంకా ఏం చెప్పు అని అడుగుతూ ఉన్నారంటే ఎందుకు వాళ్ళ ఉత్సాహం ఇంకా ఏంటి అన్నప్పుడు పార్లమెంట్లో ఉన్న సభ్యులు వింటూ ఉన్నప్పుడు ఒకరు అడిగారంట వాళ్ళు, అయ్యా నీకైతే తెలివితేటలు ఎట్లొచ్చినాయి నీకు, ఇవన్నీ నువ్వు ఎట్లా కనుగొన్నావు, నీకు ఎట్లొచ్చినాయి తెలివితేటలు? ఏంటది ఆరంభం నుండి దేవుడు ఎట్లు మనిషిని ఎట్లా చేసినాడు, జంతువులను ఎట్లా, ఆయన ప్రార్థన చేసుకొని బైబిల్ ప్రభా నేను ఈ దినాన డిసైడ్ ఏమంటాడంట, ఈ దినాన్ని నేను ఏం కనుగొనాలా నాకు నేర్పు, నాకు తెలుపు, సృష్టికర్తమైన దేవుడు అనంత జ్ఞానివి కాబట్టి నీ జ్ఞానం నాకు ఏం కనుగొనాలి, ఏమి కనిపెట్టినా పరిశోధించిన ఈ పదార్థాలు అన్నీ అట్టు అదేంటంటే ఒకరు ఎవరన్నా ఏదన్నా డిస్కవర్ చేస్తే కనిపెడితే దాని మీద పూర్తిగా అధికారాలు ఆయనకే ఉంటాయి, ఆ అధికారాలు ఆయన ఏమంటే ధనవంతుడు అయి ఉండొచ్చు కానీ ఆయన అలా చేయకుండా మనుషులకు అందరికి ఉపయోగాలి కాబట్టి ఆయన ఫ్రీగా ఇచ్చేవాడంట, ఫ్రీగానే ఇచ్చినాడంట, దాని ద్వారా మనుషుల్లో మార్పులని నా జీవితంలో నీవు కూడా 5 సంవత్సరాల వయసులోనే వరవరు గారు రక్షింపబడ్డాడు, అప్పటి నుండి ఆయన ఒక జీవితం ఒక మాదిరికరం ఇతర మనుషులకు ఎంతో ఉపయోగకరం, ఇతరులకు కార్వర్ గారు ఆయన ఏం చేశారు, కార్వర్ గారు తన జీవితాన్ని అంతా దారపోసినాడు, దారపోసి ఆ దిన ప్రతి దినం కూడా కొత్త కొత్త సంగతులను కనుక్కోవటం ఇతరులకు తెలియజేయడం, ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి దీని ద్వారా మేలు చూడు భూమికి మేలు మనుషులకు కూడా మేలు అందరికీ మేలు కలిగే విధంగా ఇదండి. ఎక్కడి నుండి వచ్చింది అయినాక జ్ఞానము? బైబిల్ చదువుకోవటం ద్వారా, ధ్యానించడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఆయనకు నేర్పిస్తూ వచ్చినాడు కాబట్టి ఇవి ఆయనకు సంక్రమించినాయి. చూడండి చివరి తర్వాత దినాల్లో అట్లా ఉండగా ఆయన క్రమక్రమంగా ముసలోడు అయిపోయాడా? మీరు అవుతారా? మీరు కూడా అవుతారా? ముసలోళ్ళు అవుతారా లేదా? అవు ఇట్లే ఉంటావా? అయిపోతారు కొద్ది రోజుల తర్వాత. నేను కూడా ఒకప్పుడు మీలాగా ఇప్పుడు ఎట్లా ఉన్నా కదా, అట్లా మీరు కూడా ఒకదేనా వృద్ధులు అయిపోతారు, ముసలోళ్ళు అయిపోతారు త్వరగానే, చాలా త్వరగా జరిగిపోతాయి దినాలు. అప్పుడు శరీరం సహకరించదు, శరీరము సహకరి ఏదైనా పని చేయాలంటే శరీరం సహకరించదు, దగ్గులు వస్తాయి, ఆయాసం వస్తుంది, నొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు అంటాం కదా, ఈయన కూడా ముసలాడైపోయాడు. అంతగా మొదట్లాగా అంతగా పనిచేసేవాళ్ళు చేయలేకపోతా ఉన్నాడు, అయినా కూడా 4 గంటలకి లేస్తాడంట, ఉదయాన్నే 4 గంటలకి లేచి యథాప్రకారంగా ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ధ్యానించి ఇప్పుడు కొంచెం ఎక్కువ సమయము బెడ్కు పరిమితం, బెడ్లో ఉంటాడు ఎక్కువ సమయం, తర్వాత ఆ పరిశోధనశాలకు వెళ్ళి నలుగురికి మాటలు చెప్పడం, తన అనుభవాన్ని చెప్పడం. దీంట్లో పాఠంలో మనకు మనం నేర్చుకునేది ఏంటంటే మనం మన వలన ఇతరులకు మేలు కలగాలి, మన ప్రవర్తన వల్ల, మన ప్రయాస వల్ల, మనం ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు దానివల్ల, బాగా చదువుకున్నాం అనుకో, మీరు చదువుకున్న దానివల్ల అది ఎవరు దేవుడు ఇచ్చినట్టు, దానివల్ల ఇతరులకు మేలు కలగాలి, మీకు మాత్రమే కాదు ఇతరులకు కూడా మేలు కలగాల. కాబట్టి జార్జ్ కార్వర్ గారు ఆ విధంగా తన జీవితాన్ని అంతా ఇతరులకు సంక్షేమం కోసమే ఆయన ధారపోసినాడు. ఇప్పుడు చెప్పండి జార్జ్ కార్వర్ ఆయన పరిశోధన శాలలో ఏం కనుగొన్నాడు? 2 వెజిటేబుల్స్ గురించి చెప్పాను నేను, ఏం కనుక్కో, ఒకటి వెరీ గుడ్ గెనుసుగడ్డ, స్వీట్ పొటాటోలో 118 రకాల ఉత్పత్తులు చేయొచ్చని కనుగొన్నాడు, 118 గెనుసుగడ్డలో.
దాంట్లో 118 రకాలు. అట్లాగనే వేరుశనగలో అనగా చెనక్కాయలో 300 రకాలు. దాని మీద ఉండే పొట్టు ఏది, పప్పు మీద ఉంటుంది పొట్టు సన్నగా, దాన్ని ఇట్లా నలిపి తింటాం మనం. దాంట్లో 30 రకాల డైస్, కలర్స్ డైస్, అవి కనిపెట్టాడంట. కాబట్టి పెద్ద అయిన తర్వాత మీరు కూడా కార్వర్లాగా ఉంటారా, ఇతరులకు మేలుగా ఉంటారా అంట, మేలు కలిగేలాగా జీవిస్తారా? అట్లయితే ఏం చేయాలి, ఏం చేయాలి? యేసు ప్రభువును నమ్ముకోవాలా మొట్టమొదటిది, రక్షించబడాలా, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలా, ప్రతి దినము కూడా బైబిల్ చదవాలా, బైబిల్ను ధ్యానించాలా, ప్రార్థన చేసుకోవాలా. దీని ద్వారా యేసు ప్రభువును అడగండి, దేవా నాకు నీ జ్ఞానమే, నీవు సర్వలోక సృష్టికర్తవు, నీవే సృజించినావు నేను మనిషిని, నన్ను కూడా నీవే పుట్టించినావు, నన్ను కూడా నీవే సృజి. ఎట్లా సృజించాడంట మనిషిని? ఎట్లా? దేవుడు నేలమంటితో, దేవుడు యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు ఆత్మ ఆయన అన్నాడు. కరెక్టా? అలాగా దేవుడు మనల్ని కూడా సృజించినాడు కనుక మనము సృష్టికర్త అయిన దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి ఆ విధంగా ఆయన నుండి మనం మేలు పొందాలి. ప్రార్థన మోకాలు ఉండండి. సోదరి రండి, విజయ్ కుమారి సోదరి, రైట్, మోకాలు ఉండండి. ప్రార్థన పిల్లలు అందరూ మోకరించండి. కళ్ళు మూసుకొని చేతులు దేవుని ముందర చేతులు జోడించి వినయ విధేయతలతో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధుడు నమ్మకంగల తండ్రి, మీకు నాసు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం అంతా కాచి కాపాడి విబిఎస్ పిల్లలందరినీ క్షేమంగా తీసుకొచ్చినందుకు మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి. రెండో రోజు తండ్రి మీరు తోడుగా ఉండి పిల్లల్ని తీసుకొచ్చినారు ప్రభా, మీకు నాలుగు స్తోత్రాలు ప్రభా. గొప్ప తండ్రి, ఓపెనింగ్ లెసన్లో మీరు తోడుగా ఉండి సహాయం చేసినారు. పిల్లలందరూ వాళ్ళ క్లాసుల్లో వాళ్ళ వాళ్ళ లెసన్లు వాళ్ళు విని కంఠస్థ వాక్యాలు చెప్పి మళ్ళీ ఇప్పుడు అందరూ సీనియర్స్ జూనియర్స్ కలిసి ప్రభా క్లోజింగ్ లెసన్లో తండ్రి మీ సన్నిధిలో వాళ్ళు కలిసి ఉంటున్నారు ప్రభా. మీకు నాలుగు స్తోత్రాలు తండ్రి. జార్జ్ సైంటిస్ట్ తండ్రి, నల్లవాడైనప్పటికీ ఆయన మీరు జ్ఞానం ఇచ్చి పీనట్స్ని ఆయా స్వీట్ పొటాటోని కనిపెట్టి అంత పెద్ద పార్లమెంట్లోనే ఎంతో ఘనత వహించినాడు ప్రభా తండ్రి. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అంత సైంటిస్ట్ అయ్యగలిగినాడు. నల్లవారు అయినప్పటికీ తండ్రి మీరు గొప్ప దేవుడు, జ్ఞానం ఇచ్చేవాడు, నలుపు తెలుపు కాదు ప్రభా. మీరు హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ప్రభా. ఇక్కడ చేరొచ్చిన పిల్లలందరికీ మంచి జ్ఞానం ఇవ్వండి, జ్ఞాన శక్తి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. మీకు నాసు ప్రభా, మీరెంత తండ్రి యేసయ్య మా కోసం సిలువలో విలువైన రక్తాన్ని కార్చిన దేవ, మేమును మా ఇంటి వారిని యెహోవానే సేవించదమని పిల్లలందరూ తండ్రి వాళ్ళు బాల్య దినములందే వాళ్ళ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటూ సహాయం చేయండి తండ్రి. చేరు వచ్చిన టీచర్లందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి పిల్లల్ని, జ్ఞాపకం చేసుకొని దీవించి వాళ్ళ రాకపోకలు మీరు తోడుగుండి సహాయం చేయండి. మీరు గొప్ప దేవుడు, మీరు చేసిన మేళ్ళు బట్టి వందనాలు చెల్లించుకుంటూ పిల్లలందరికీ మంచి జ్ఞానం ఇచ్చి వాళ్ళ తండ్రి హృదయాంతరంగంలో యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకుంటూ కూదాయన కూచో. చాలా సంతోషం. రెండో రోజు చాలామంది వచ్చారు. రేపు మూడో రోజు వినండి, వినండి కొంచెం. రేపు మూడో రోజు కూడా ఇంతమంది రావాలని మా ఆశ. సమయానికి రండి. మరి రేపటి దినము సిద్ధపడి రండి. రైట్, ఇప్పుడు వెళ్దాము వెనుక పక్క నుంచి. సిస్టర్స్ ఇటువైపు, సిస్టర్స్ అమ్మాయిలు ఆ డోర్ వెంబడి బయటకు వెళ్ళండి, అక్కడ మీకు పోటీస్తారు. బ్రదర్స్ ఇటువైపు వెళ్ళండి. వెనుక వెనుక లైన్ నుంచి జాగ్రత్తగా లైన్లో వెళ్ళండి. ఒకరొకరు ఒకరొకరు వెళ్ళండి. గర్ల్స్ లైన్లో వెళ్ళండి, ఒకరొకరు లైన్లో వెళ్ళండి. బీబీ అమ్మా కూర్చోమ్మా, కూర్చో పాప. అప్పుడే లేచినారు మీరు, మీ వంతు ఇప్పుడే రాదు, మీ వంతు ఇప్పుడే రాదు, టైం ఉంది. కూర్చో కూర్చోనైనా కూర్చో. ఏ బాయ్ కూర్చో, కొంచెం టైం పడుతుంది, కూర్చో. ఏయ్ ఏయ్, మంచి పద్ధతి కాదు. ఏయ్ ఏ మంచి పద్ధతి అది, ఎట్లా పోవడము? రైట్,
పాట సంఖ్య 3. चलो चलो मेरे साथ चलो प्रभु जी के पीछे गाते चलो 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 मेरे साथ चलो प्रभु जी के पीछे गाते चलो।